హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండం బజ్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తాను నుంచి తప్పుకున్న తర్వాత సుదీర్ఘకాలం ఎవరికీ కంపించబోనని వెల్లడించాడు పశ్చాత్తాపానికి ఆస్కారం లేకుండా ఆటను ఆస్వాదిస్తానని విరాట్ చెప్పుకొచ్చాడు రిటైర్ అయ్యాక విరాట్ కోహ్లీ విదేశాల్లో ఎక్కువ కాలం గడుపుతాడని ప్రచారం జరుగుతోన్న వేళ క్రికెటర్ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం కోహ్లీ మాట్లాడుతూ ఒక్కసారి ఆటకు వీడ్కోలు పలికాక తాను అదృశ్యమవుతానని మళ్లీ కంపించేందుకు చాలా టైం పడుతుందని విరాట్ వ్యాఖ్యానించాడు ఎప్పుడైనా సరే మ్యాచ్ ఆడిన తర్వాత అలా చేసి ఉంటే బాగుండేది ఇలా చేసుంటే బాగుండేది అని ఆలోచించే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చాడు ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి ఇలా స్పందించాడు ఒక క్రీడాకారుడికి ఎప్పుడో ఓసారి తప్పకుండా రిటైర్మెంట్ ఉంటుంది ముగింపు రోజు తప్పకుండా వస్తుంది దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు ఇప్పుడు మనం ఏం చేయగలమో దానిపై మాత్రమే ఫోకస్ చేయాలి ఫలానా రోజు నేను అలా చేసి ఉంటే బాగుండేది అనుకుంటూ నేను నా కెరీర్ను ముగించదలుచుకోలేదు నేను అటువంటి విషయాలను పట్టించుకోను ఏం చేయగలనో దానిపై మాత్రమే దృష్టిసారిస్తా చేయలేకపోయిన వాటి గురించి ఆలోచించను కాగా ముప్పై ఐదు ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంకా కనీసం నాలుగేళ్లు క్రికెట్ ఆడే అవకాశముంది ప్రస్తుతం అత్యుత్తమ ఫాన్లో ఉన్న కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు మ్యాచుల్లో ఆరు వందల అరవై ఒక్క రన్స్ చేసి లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు ఈ తరం క్రికెటర్లలో అత్యుత్తమ ఫిట్నెస్ కలిగిన ఆటగాళ్లలో విరాట్ ముందు వరుసలో ఉంటాడు ఐపీఎల్ ముగిసిన తర్వాత అమెరికా వెస్టిండీస్ వేదికగా టీ ట్వంటీ ప్రపంచకప్ జరగనుంది ఇందులో విరాట్ కోహ్లీ భారత్ తరఫున ఓపెనింగ్ చేసే ఉంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్